మానవాళికి ఇప్పుడు శత్రువు వైరస్ ఒక్కటే, దానికి రాజు పేద అనే భేదం లేదు, అందరినీ దెబ్బతీస్తుంది. కలిసిగట్టుగా పోరాడితేనే ఈ వైరస్ పై విజయం సాధించగలమని ప్రపంచంలో కొన్ని సినిమాలు తెరకెక్కించారు. ఈ వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో కళ్ళకట్టినట్టు చూపించారు. ఈ అన్ని చిత్రాల సందేశం ఒక్కటే, ఈ అంటువ్యాధులు మనలో మనల్నే శత్రువుగా మారుస్తాయి, భౌతికంగా దూరం పాటించేలా హితబోధన చేస్తాయి, జట్టుగా సమన్వయంతో పోరాడితేనే విజయం సాధించగలమని పలు సినిమాలు చూపించాయి. ఈ సినిమాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కంటేజన్ 2011లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో స్పర్శ ద్వారా వైరస్ ఎలా వ్యాప్తిస్తుందో చూపిస్తారు. చైనా నుంచి అమెరికాకు వచ్చిన వ్యక్తితో ఉపద్రవం మొదలవుతుంది. విపత్తు వేళల్లో పరిస్థితుల్ని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. అదే విధంగా చిల్డ్రన్స్ ఆఫ్ మెన్, ఈ చిత్రం 2006లో విడుదలైంది. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం వైరస్ తో మహిళల్లో వంధత్వం రావడంతో ప్రపంచం పతన మంచులకు చేరుతుంది. ఈ పరిస్థితులలో గర్భవతి అయిన యువతిని దుండగుల మధ్య నుంచి ఎలా రక్షించారో అనేది ఈ సినిమా కథ. నెక్స్ట్ మూవీ 28 డేస్ లేటర్. ఈ చిత్రం 2002లో విడుదలైంది. కోతుల నుంచి వచ్చిన ప్రమాదకరమైన అంటువ్యాధితో సమాజం ఎలా విచ్ఛిన్నమైందో తెలుసుకునేదే ఈ సినిమా. డైరెక్టర్ ఎంతో ఉత్కంఠభరితంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. నెక్స్ట్ మూవీ బ్లైండ్నెస్. ఇది 2008లో విడుదలైంది. కంటిలోని వైరస్ ఇన్ఫెక్షన్ తో ఒక్కొక్కరిగా చూపు కోల్పోతున్నప్పుడు ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఓ మహిళ చేసిన త్యాగాలను చూపించేదే ఈ చిత్రం. నెక్స్ట్ సినిమా వైరస్. ఇది 2019లో రిలీజ్ అయింది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన మలయాళీ చిత్రం వైరస్. 2018లో కేరళలో ప్రబలిన నిఫా వైరస్ కథాంశమే ఇది. ఈ వైరస్ ప్రజలపై సోకినప్పుడు అత్యవసర వేళల్లో ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థ ఎలా స్పందించిందో అనేదే ఈ చిత్రం కథ. నెక్స్ట్ మూవీ అవుట్ బ్రేక్. ఇది 1995లో విడుదలైంది. అమెరికాలోకి మరో ఖండం నుంచి తీసుకొచ్చిన కోతి ద్వారా వ్యాప్తి చెందిన వైరస్ ఒక పట్టణాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ ని అదుపు చేయడానికి వైద్యులు సైనికులు రంగంలోకి దిగి ఈ పరిస్థితిని ఎలా అదుపు చేశారన్నది ఈ చిత్రం సారాంశం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.